ప్రస్తుతం మా ప్రతినిధులు రంజిత్, శివతేజ, శివకుమార్ ముగ్గురు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. రంజిత్, ప్రస్తుతం మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? అక్కడ పోల్ పర్సంటేజ్ ఇప్పటి వరకు ఎంత నమోదైంది? ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లాలో ఉన్నాం. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 61% పోలింగ్ అనేది ఇక్కడ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కమ్యూనల్గా సెన్సిటివ్ అయినటువంటి బైన్సాలో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆ తర్వాత ఖానాపూర్లోని పోలింగ్ స్టేషన్లో అక్కడ గ్రామస్తులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేస్తేనే, రోడ్డుకు సంబంధించిన విషయంలో తాము చాలా రోజులుగా ఇక్కడ ఆందోళన నిర్వహిస్తాం, ఒక ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తేనే ఇక్కడ తమ ఓట్లు వేస్తామని చెప్పడంతో ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ అక్కడికి వెళ్ళి ఓటర్లకు సర్ది చెప్పిన క్రమంలో ప్రస్తుతం అక్కడ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ దీంతో పాటు నిర్మల్లో కొన్ని చోట్ల కొంత చెదురుముదురు ఘటనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మంజలాపూర్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కండువాతో లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు. We bikers are different from most in society. Except the thrill we seek. We just want more of it. That thrill flows in our veins and in the veins of our machines. Motul, next level thrill. అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో అక్కడ నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను అక్కడ నుండి పంపించేశారు. సో ఇప్పటివరకు అయితే పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. 61% అనేది ప్రస్తుతం నిర్మల్లో నమోదైంది. గత ఎన్నికల్లో చూసుకుంటే దాదాపు 82% పైగా పోలింగ్ నమోదైతే ఈసారి 3 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది. 5 గంటలు అంటే ఇంకొక 2 గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో కూడా పోలింగ్ కేంద్రాలకు వద్ద ఓటర్లు బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే కొంత సెన్సిటివ్ పోలింగ్ సెంటర్స్ని కూడా గుర్తించారు. దాదాపు 35 సెన్సిటివ్ పోలింగ్ సెంటర్స్ని బైన్సాలో గుర్తించారు. ఆ తర్వాత 25 పైగా పోలింగ్ సెంటర్స్ ఇక్కడ గుర్తించారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో, ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ముందస్తుగా పోలీసులను ఇక్కడ భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ జరిగేలా మాత్రం అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఇంకా 2 గంటలు మాత్రమే మిగిలి ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ పోలింగ్ ప్రక్రియ ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ 2 గంటలు మాత్రమే కీలకం. ఓటర్లకు ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు, ఓటర్లను లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో ఆయా పార్టీలకు సంబంధించిన వారంతా కూడా ఓటర్లను కలిసేటువంటి క్రమంలో కొంత అక్కడ పరిస్థితి కొంత అదుపు తప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే ఈ పోలింగ్ కేంద్రాలకు 500 మీటర్ దూరం వరకు కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి ఉంది. 500 మీటర్ దూరంలోనే కార్యకర్తలు అక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడ క్యాంపెయినింగ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం బాగ్లవాడలో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇంకొక 2 గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్, బోత్తో పాటు ఖానాపూర్, ఆ తర్వాత బైన్సాలో కొన్ని చెదురుముదురు ఘటన మినహా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంతంగా ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడైతే హింసాత్మక ఘటనలు తలెత్తేటువంటి, ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా బైన్సా కావచ్చు, ఆ తర్వాత నిర్మల్లో పోలింగ్ ముగిసేటువంటి క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాబట్టి ఆయా పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి అక్కడ సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో పోలింగ్ అనేది ప్రస్తుతం ప్రశాంతంగా ఈ 2 గంటలు మాత్రమే కీలకం. కాబట్టి ఈ 2 గంటల సమయంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు తావకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.